అందరికీ నమస్తే మళ్ళీ మంచి బ్యూటిఫుల్ సారీస్ తోటి మీ ముందుకు వచ్చేసాం సో వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో ఇవాల సెమీ చెందిరి సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ లో అండ్ చాలా కలెక్షన్ ఉంది ఆల్మోస్ట్ ఒక 20 సారీస్ చూపిస్తా మెయిన్ అడ్వాంటేజ్ ఈ సెమీ చెందిరి సారీస్ కి ఏంటంటే మనకి హ్యాపీగా బయటికి కట్టుకోవడానికి అండ్ ఈజీలీ వాషబుల్ కూడా ఇంట్లో వాష్ చేయొచ్చు అండ్ కొందరికి ఉంటది కదా బయటికి కట్టుకోవడానికున్నా కూడా మరీ ఇట్లా జారిపోయే చీరలు అట్లా కొంచెం తక్కువ క్వాలిటీ లాగా అనిపించొద్దు బాగా హుందాగా మంచి కనిపించాలని చెప్పి ఉంటది కదా సో ఇవేంటంటే 1950 రూపాయస్ ఫ్రీ షిప్పింగ్ తోటి మంచి మంచి కలెక్షన్స్ కలెక్షన్ విత్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మనకి గ్రే ఈ రౌండ్ సర్కిల్స్ తోటి ఈ ప్రింట్ వస్తుంది టు సైడ్స్ దిగడం వల్ల మీకు ఈ ప్రింట్ అయితే ఏం పోదు వాష్ చేసినా కూడా టు సైడ్స్ ఈక్వల్ గా జరీ బోర్డర్ ఉంటది చిన్న అకేషన్స్ కూడా కన్వీనియెంట్ గా అండ్ ఫాల్ ఎవ్రీథింగ్ పడడం కోసం నేను ఇట్లా సింగిల్ వేసుకున్నా సింగిల్ కట్టుకుంటే మీకు అర్థమవుతది కదా ఫాల్ అనేది సో మరీ బాడీ హగ్గింగ్ ఉండదు మరీ జారిపోదు సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ ఇట్లా డీసెంట్ గా మనకి ట్రెడిషనల్ ఈ జరీ లైన్స్ తోటి పల్లు వెరస్ బ్లౌజ్ మనకి ఇదే సేమ్ కలర్ ప్లేన్ వచ్చేసి బోర్డర్స్ ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయినాయి వాష్ కేర్ ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాత వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం ఇంకొక దాంట్లో ఈ ప్యాటర్న్ లో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా బికాస్ బ్లౌజ్ తెలియడం కోసం ఇంకా తర్వాత సిమిలర్ ఉంటే ఇంకా నేను ఊరికి అట్లా చూపిస్తాను మంచి బ్రైట్ పింక్ కలర్ పైన ఇది మనకి వీటిష్ కలర్ తోటి ప్రింట్ తెలుస్తుంది సర్కిల్స్ ది టూ సైడ్స్ సేమ్ జరీ బోర్డర్ అన్ని అవే డీటెయిల్స్ టాజల్స్ ఇట్లా ఎండ్ అవుతుంది బ్లౌజ్ చూసిండ్రా ఓకే చాలా మందికి ఏంటంటే స్టార్చ్ అది వేసి అట్లా కట్టుకోవడానికి రాదు ఈవెన్ నాకు కూడా స్టార్చ్ ఉన్న చీర అంత కన్వీనియంట్ అనిపించింది ఇవేంటంటే చాలా బాడీ ఫ్రెండ్లీగా ఉంటుంది బయటికి మెయిన్ చాలా బాగుంటుంది క్యాజువల్ శారీస్ లాగా డార్క్ రాణి పింక్ ఇందాకది వచ్చేసి కొంచెం మెజెంటా పింక్ కలిసిన కలర్ షేడ్ వేరస్ ఇదైతే ప్రాపర్ డార్క్ రాణి పింక్ నియర్ టు తెలంగాణ పింక్ తర్వాత ఆరెంజ్ ఉంది ఇందులో ఈ ప్యాటర్న్ మొత్తం కూడా ఒకటే ప్యాటర్న్ లాస్ట్ వచ్చేసి లైట్ నేరేడు పంట కలర్ ఇంకొక కలర్ వచ్చేసి మనకి బ్రిక్ కలర్ అండ్ కొంచెం రెడ్ కలర్ కి ఈ రెండు కలిసిన కలర్ కాంబినేషన్ ఇప్పుడు వేరే వేరు కంటిన్యూ చేస్తున్నా ఈ ప్యాటర్న్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ ఇదొకటి ఈ డేస్ ప్యాటర్న్ లో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా ఆ తర్వాత ఇంకా అన్ని కూడా సేమ్ కాబట్టి అట్లా చూసిద్దాం కంప్లీట్ డేస్ కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి మనకి డార్క్ రింగ్ బ్లూ కలర్ అని చెప్పొచ్చు ఈ డార్క్ రింగ్ బ్లూ కలర్ పైన ఈ డేస్ అనేది ఇట్లా మంచిగా వచ్చినాయి అండ్ అక్కడక్కడ చిన్న వార్నింగ్ ప్రింట్ లాగా టూ సైడ్స్ జరీ వీవ్ ఎవ్రీథింగ్ సేమ్ డీటెయిల్స్ ఇది ఇట్లా ఎండ్ అవుతుంది బ్లౌజ్ దీంట్లో చూసిన తర్వాత ఇంకా నేను ర్యాండమ్ గా అన్ని చూపిస్తాను ఇప్పుడు నేను వేరే శారీలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అయితే ట్రాన్స్పరెంట్ చూపిస్తున్నా ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు కాబట్టి నేను సింగిల్ హ్యాండిల్ చేసిన హైట్ చూపించిన తర్వాత కలర్స్ చూపిస్తాను దీనిలో వేరే ప్యాటర్న్ ఓపెన్ చేయకండి ఇది చూడండి సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ టచ్ చేసినా కూడా మనకి ఇంత ఉంది కాబట్టి అంత కింది కట్టం కదా సో హైట్ కూడా డెఫినెట్గా బాగుంది డార్క్ పింక్ కలర్ అవైలబుల్ ఉంది డీర్స్ దాంట్లో నెక్స్ట్ కలర్ ఆరెంజ్ ఉంది డార్క్ ఆరెంజ్ కలర్ తర్వాత ఈ పింక్ కలర్ ఇంకోటి నేను లాస్ట్ చెప్పుకోండి రెండు కూడా ఉంది సో ఈ డీర్స్ దాంట్లో మనకి మొత్తం ఇన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఇప్పుడు నేను వేరే ప్యాటర్న్ చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్ లో మనకి నేరేడు పండు కలర్ ఈ ప్యాటర్న్ లో మనకి బటర్ఫ్లైస్ వచ్చింది సో ఈ మధ్య ఎవరో కమెంట్ లో కూడా సజెస్ట్ చేయమని అడిగారు క్యాజువల్ వేర్ శారీస్ అని సో నేను వాళ్ళకి ఇది సజెస్ట్ చేయగలుగుతాను బికాస్ అటు ట్రెడిషనల్ గా అండ్ క్యారీ చేసేలాగా ఉన్నాయి కాబట్టి మీకు ఆ వైట్ ప్రింట్ రావడం వల్ల బటర్ఫ్లైస్ మంచిగా తేలి బాగా కనిపిస్తున్నాయి ఇది వచ్చేసి మన కొంగు ఇది బ్లౌజ్ సో ఇది ఇట్లా ఉన్నప్పుడు నేను మీకు దీంట్లో మిగతా కలర్స్ చూస్తాను డార్క్ నేవీ బ్లూ కలర్ తర్వాత పింక్ ఈ ప్యాటర్న్ లో ఇంకా వేరే చూద్దాం ఇప్పుడు మనం చూసేది ఈ కలర్ కాంబినేషన్ ఏమో డార్క్ ఆరెంజ్ ఉంది నెక్స్ట్ కొంచెం లైట్ ఆరెంజ్ షేడ్ లాగా ఉంటుంది సో ఆ కలర్ వేరియేషన్ చూసిన తర్వాత ఫస్ట్ ప్యాటర్న్ చూడండి ఇందులో చూసుకుంటే మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది మనకి ఇందాకట్లాగా రాలేదు కడ్డీ బోర్డర్ వచ్చింది కొంగులో కూడా ఇంకొంచెం డీటెయిల్ ఆఫ్ డిఫరెంట్ గా ఉంది అన్ని కూడా సేమ్ ప్రైస్ 1950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ కడ్డీ బోర్డర్ అండ్ ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు దీంట్లో పెద్దగా పెద్దవాళ్ళే కట్టుకోవాలి చిన్న వాళ్ళే కట్టుకోవాలని ఏం లేదు లైట్ ఆరెంజ్ షేడ్ కలర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది ఈ కలర్ ప్యాటర్న్ తర్వాత ఇప్పుడు ఈ గ్రీన్ డార్క్ పిస్తా గ్రీన్ కలర్ చూపిస్తున్నా కదా ఈ ప్యాటర్న్ లో కూడా మనకు చూసుకుంటే టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ వచ్చింది ఇక్కడ ఈ ప్రింట్ అంతా అయిపోయినాక ఇక్కడ ఇంకొక బోర్డర్ లాగా కూడా కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత మనకి కొంగిది
ప్లెయిన్ బ్లౌజ్ విత్ కడ్డి బోర్డర్ దీంట్లో ఇంకొక కలర్ ఆప్షన్ మెరూన్ పండ్ కలర్ లాస్ట్ చూస్తుంటే ఏంటంటే మనకి సింగిల్ కలర్స్ 2 అవైలబుల్ ఉన్నాయి దాంట్లో ఈ సింగిల్ ప్యాటర్న్ లో మనకి బ్లాక్ అవైలబుల్ ఉంది కంప్లీట్ మధ్యలో ప్రింట్ వచ్చినక ఇక్కడ ఒకటి తరువాత ఒకటి బోర్డర్ కంటిన్యూ అవుతుంది విత్ టూ సైడ్స్ కడ్డి బోర్డర్ ఇది వచ్చేసి మనకి కొంగిట్ల తర్వాత ఈ ప్లెయిన్ బ్లౌజ్ విత్ ఇది తర్వాత ఇది అయిపోయిన తర్వాత కొంచెం డార్క్ గ్రీన్ పైన మనకి లైట్ గ్రీన్ అనేది ఇట్లా డిజైన్ వచ్చింది అండ్ ఎడ్జ్ లో కూడా మరి వైట్ ఓ క్రీమో కాకుండా ఈ లైట్ పిస్తా గ్రీన్ పైనే మనకి టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది మళ్ళీ కాంట్రాస్ట్ మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ వెరస్ బ్లౌజ్ కూడా లైట్ పిస్తా గ్రీన్ కలర్ ది బ్లౌజ్ सो इवा चूसा बजे फ्रेंडली सारीस अच्छाई सो नचने पन एम चेयर नंबर अने स्क्रीन षाटी पंपी अंड फोन नंबर वे मन स्क्रीन पैने इंका डीटेल्स अंटे आलमोस्ट अभी चेपना अपड़ी इंकेमन उसे मुदे डिस्कस थैंक यू।